Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఖచ్చితంగా నాంది. ఈ కార్యక్రమానికి పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ కలిపితే బ్రిడ్జ్ విత్ నది వచ్చినప్పటికీ కూడా గ్రాండ్ ఇనాగరేషన్ కూడా కిడ్నీ సఫర్ ఇదే విశ్వసనీయత. విశ్వసనీయత అంటే మరేంటి కాదు, ఆయన అన్నారా నాకు ఒకసారి అడిగారు వీళ్ళు వచ్చి నా సెక్రటేరియట్ సెక్రటరీస్ అంతా కూడా సార్ మాకు రెగ్యులైజ్ చేయలేదు చేయలేదు ఆయన మేమందరం వెళ్ళాం సార్ సార్ని కలిసా మీరు చెప్తే అంటే నేను ఏదో స్పీకర్కి ఉన్నాను చెప్తే ఒక మాట వెయిట్ క్యారీ అవుతుంది అనే ఉద్దేశంతో వచ్చారు. మీరు వెళ్ళారా వెళ్ళాము ఇచ్చారా ఇచ్చాము ఏమన్నారు చేస్తామన్నారా దీనికి భయం. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్టే ముఖ్యమంత్రి గారి మీద అభిప్రాయం చెప్పంటే నేను చెప్పను. ముఖ్యమంత్రి పూర్తిగా అది పూర్తి చేసిన తర్వాత మాట్లాడదాం అది సరే. దానికోసం ఇలాంటి యోగదాలు నవదళాలు అన్నీ వదలండి. ఇవన్నీ రేపు బాధుడే బాధుడు పీకుడే పీకుడు ఉండండి. ఇదేం కర్మరా బాబు ఇవన్నీ మేము చూసాం. జనం కూడా ఈ రాష్ట్రానికి పట్టిన ఈ శని ఇదేం కర్మరానైనా ఈ చంద్రబాబు నాయుడు అండ్ అదర్స్ అని చెప్పేసి బుర్ర గొట్టుకు చచ్చున్నారు వీళ్ళు కనిపి గమనించటం లేదు. కాబట్టి నేను అనేది వాటి కోసం మేము అసలు వీ డోంట్ బాదరింగ్ అబౌట్ ఏ వీ డోంట్ బాదరింగ్ అబౌట్ యువగాలం వాళ్ళ యువదాలం వీటికి దేనికి మేము బాధరావడం లేదు. అసలు మేము దాని గురించి కూడా ఆలోచించటం లేదు. ఏమి ఖచ్చితంగా మా దగ్గర గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయి. మీరు నోట్ చేసుకోండి ఎన్ని దళాలు వచ్చినా ఎన్ని ఎంతమంది కలిసినా సీఎం గారు చెప్పిన లాజిక్ ఫిగర్ 175 ఖచ్చితంగా గెలుస్తాం. నోట్ ఇట్ డౌన్. ఈరోజు నేను చెప్తున్నా కాకపోతే అట్టహాసం ఆడంబరం ఏది ఇవన్నీ చేస్తారు. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఆ బాధేదారు పడ్డా అయిపోయింది అయిపోయింది మరేటి అంటే చతికిలు పడిపోతారు. అదే పరిస్థితి తప్ప ఇంకంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ హయం పటాటోపం రయం పటాటోపం ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీస్ చూస్తే భిన్నంగా ఉంటాయి. ఏంటి కుట్రే కుట్ర పాదయాత్ర అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఆడ మధ్యలో ఆపేస్తారు మా మీద కుట్రలు పండుతున్నారు మా మీద కుట్రలు పండినారు మమ్మల్ని ఆపేయాలని చూస్తున్నారంటే అలా ఆపేస్తారు. నీకు అనుమానం ఏమి అక్కర్లేదు రాసుకో ఎన్టీవీ బ్రదర్ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఎలిబీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అది అచ్చెన్నాయుడా చంద్రబాబు నాయుడా లేదు మరొకన పవన్ కళ్యాణ్ అంది కాదు. వాళ్ళు దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ది ఎలిబీ. వాళ్ళు ఖచ్చితంగా పూర్తి చేయలేరు స్టాప్ చేసుకుంటారు. అది ప్లేస్ కుట్ర పడినారు ఏంటి కుట్రండి కందుకూరులో ఎవరు కుట్ర పడినారండి మేమా నిన్న ఎక్కడెవరు కుట్ర పడినారండి పట్ల పంపి మేమా మొన్న ఎవరిది రాజమండ్రిలో పుష్కర స్థానంలో 30 మంది చెప్తున్నారు ఎవడండి కుట్ర పడినారు. నిన్న తారక రామా పాప ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చి పడిపోయినారు అది నేను ఎక్కడ అనకూడదు కానీ ఎవడండి కుట్ర పడినారు తప్పండి తప్పు. ఇవి జనం అంతా గమనిస్తున్నారు. కుట్రలు పడిన అలవాటు లేదు. మీరు సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు కలిసి కుట్ర పడిన ఆయన 16 నెలలు జైల్లో పెట్టారు. ఇది కుట్ర అంటే కుట్రలను ఛేదించుకుని ఆ భగవంతుడు దయవలన ఆ తండ్రి ఆశీర్వచనంతో బయటకు వచ్చి ప్రజా శిష్యులతో ప్రజా దీవెనతో తిరుగులేనటువంటి ప్రజా చైతన్య యాత్ర చేసి ఆయన ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయినారు. అప్పుడు కుట్ర పడినారు పన్నలేదా
అడగమనండి జోడయాత్ర చేస్తున్న ఆయన్ని పెద్ద మనిషిని సోనియా గాంధీని అడగమనండి కాంగ్రెస్ లో ముదురు కేసులన్నీ ఉన్నాయి కదా వాళ్ళని అడగమనండి మీరు సింహం పిల్లని బంధించినట్టుగా అడుంటే చచ్చిపోతాం మనం ఆపలేడు వాళ్ళని కాబట్టి మీరు ఏం చేస్తారో జైల్లో పెట్టండి అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వెళ్ళి చిదంబరాన్ని అందరిని బ్యానేజ్ చేసి ఆయన ఎవరది సీనియర్ లీడర్ ముస్లిం కాంగ్రెస్ పార్టీలో ఉందా ఆజాద్ గులాం నబీ ఆజాద్ వీళ్ళందరినీ కలిపి మీరు వదిలేలా చచ్చిపోతామని సింహం పిల్ల మీరు ఇప్పుడే బంధించండి లేకపోతే చచ్చిపోతాం అదే జరిగింది ఎన్ని ఎన్ని కేసులు పెట్టారయ్యా ఒక్క కేసులో మీరు పిట్లో ప్రూవ్ చేయగలిసారా అది కుట్ర అంటే అవునయ్యా నీ ప్రచార ఆర్భాటం కోసం నీ తాలూకా ఆయాసం తీర్చుకోవటం కోసం మీరు చీరలు పంపిణీ చేసి ఇంటింటికి స్లిప్పులు ఇచ్చి స్టాంప్ ప్యాడ్ వచ్చి చచ్చిపోతే ఆ కందుకూరులో జనాలు లేకపోతే సన్నటి సందులో పెట్టి స్టాంప్ ప్యాడ్ క్రియేట్ చేసి మీరు జనం చచ్చిపోతే కుట్ర ఎవరా చెప్పారు కుట్రని ఎవరు చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్తే జనం చెప్పుకుంటారు ఈ జనాలను పక్క చేస్తుంటే వాళ్ళు అంటున్నారు అది ఇదేం కనబరా బాబు ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ చంద్రబాబు నాయుడు ఆ శనిగ్రహానికి ఒత్తాస పలుకుతున్నటువంటి మనోగ్రహం పవన్ కళ్యాణ్ దాన్ని ఒత్తాస పలుకుతూ రాస్తున్నటువంటి పత్రికలు లో మీడియా అది జనం చర్చించుకుంటున్నారు కుట్ర అంటే అది ఇవి కాదు ఎవడండి రాజమండ్రి దానికి కుట్ర పడినారు ఫోటో ఫోటోజెనిక్ అది ఎవరు తీశారు డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ రాజమండ్రి పుష్కరాలు ఆయన కోసం ప్రత్యేకించి గాడ్ పెట్టారు సీఎం అండ్ హిజ్ ఫ్యామిలీ అది వదిలేసి ఈ గాడ్ కిందకొచ్చా పబ్లిసిటీ ప్రచార ఈవ కాంక్ష అంతేదే ఏ అధికారులు చేసిపోతావు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది చచ్చిపోయారా ఏం రాజశేఖర రెడ్డి గారు లేరా అని తడగొట్టి నిలబడి నిలబడ్డాడు ఈరోజు మీరు ఎన్ని చేశారు యువసింహాన్ని ఆపి కలిశారా రేపు వస్తే చూడండి మీరందరూ కలిసి ఉన్నా లేదు సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది అయ్యా రజనీకాంత్ పందులే నాన్న గుంపుగా వస్తారు సింహం ఒంటరిగా వస్తుంది రేపు ఎన్నికల కథల క్షేత్రంలోనికి సింహం ఒంటరిగా వస్తుంది దమ్ముంటే ఎదురుగా మనండి చూద్దాం చూద్దాం